వాళ్ళందరికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్ లేకపోతే ఇంత మంచి స్క్రిప్ట్ ఉన్నా నాకు చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా ప్రొడ్యూసర్ లేకపోతే మేమెక్కడ చేస్తామండి బాబు కాబట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు హెలికాప్టర్ అన్నా ఆయన ఇంకోటన్నా నన్ను ఏదైనా పర్వాలేదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అమర్ ఫర్ సపోర్టింగ్ అండ్ డూయింగ్ దిస్ కంప్లీట్ మూవీ హీ డిడ్ అలాట్ అమర్ అండ్ అఖిల దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అమర్ గారిని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అంతే ఫర్ సపోర్టింగ్ అండ్ టు వంశీశేఖర్ గారు నేను చాలా సినిమా ప్రీ రిలీజుల్లో మా పిఆర్ఓలుగా ఉంటారు అయితే పాపం పిఆర్ఓల్ని లాస్ట్ పెడతారు ఒక్కొక్కసారి మేము పిలవం కూడా కానీ చాలా వర్క్ చేసేది వాళ్ళే సో థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ గారు అండ్ హ్యాష్ట్యాగ్ మీడియా ఫర్ సపోర్టింగ్ అండ్ టు ఎవ్రీబడి టు వేల్ రికార్డ్స్ ఆదిత్య అండ్ ఫైనలీ టు రాణా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే ఆయన ఫస్ట్ సినిమా నేను హోస్ట్ చేశాను నా సినిమాకి ఆయన వచ్చి ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు సో ఐఎమ్ లైక్ ఐ స్టిల్ రిమెంబర్ ఆ లీడర్ అప్పుడు యువర్ ఎంట్రీ హౌ యూ హడ్ ప్లాన్డ్ అండ్ హౌ యూ హడ్ వాక్డ్ ఇన్ అండ్ ఆల్ దట్ సో దిస్ ఇస్ అమేజింగ్ దట్ ఐ ఫీల్ సో వెరీ కంప్లీట్ హియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నేను మళ్ళీ వాట్సాప్లో జయమ్మ గారు ఇంకొక చిన్న డౌట్ బుక్ పట్టుకుని మీరు వెళ్తారు ప్రతి పంచాయతీకి అసలు ఏంటది ఒకటే పంచాయతీ ఒక ఊర్లో ఒక దగ్గర ఉంటుంది ఆ పుస్తకంతోనే స్టోరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది చెప్పలేదుగా చెప్పాలిగా కొంచెం అయినా నేను ఇలాగే అడుగుతుంటాను కానీ నన్ను చెప్పరుగా నాకు కూడా ఇప్పుడు నేను అడుగుతాను ఆయన్ని డానియల్ శేఖర్ గారు ఏంటండి అసలు ఏం జరుగుతుంది అక్కడ వచ్చి ఏ డానియల్ శేఖర్ అన్నారు అని కానీ చెప్పరుగా అంతే భీమ్లా నాయక్ గురించి ఆయన చెప్పడు సో యా ఆ పుస్తకానికి ఒక సెపరేట్ కథ ఉంది మనకి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు స్వస్తిక్తోనే మొదలు పెడతాము అయితే ఈ మధ్యకాలంలో నేను నోటీస్ చేసింది ఏంటంటే చాలామంది ఆ స్వస్తిక్ దిద్దడం ఎలాగనేది మర్చిపోయారు సో ఇది ఒక చిన్న కాంపిటీషన్ కింద పెడదాం అనుకుంటున్నాను ఎలా చేయాలి స్వస్తిక్ అని ఫస్ట్ టైం మీరు కూడా ట్రై చేసి చూడండి వెళ్ళిన తర్వాత రకరకాల షేపుల్లో వస్తుంది అది కాపీ కొట్టకూడదు ఓకేనా సొంతంగా ట్రై చేసి చూడండి సో ఆ స్వస్తిక్తో మొదలవుతుంది అన్నమాట స్టోరీ థ్యాంక్ యూ జయమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐ వాంట్ టు గివ్ ద మైక్ ఐ లైక్ ఇట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమర్ గారు నేను ఇంకొక విషయం చెప్పాలి మా ప్రకాష్ గారు అన్నారు ఎవరన్నారు అనుష్ గారు అన్నారు ఇక నుంచి మీరు యాంకర్ గా మర్చిపోతారు అమ్మో నో మనది బ్రెడ్ అండ్ బటర్ అన్ని ఇదే యాంకరింగే కాబట్టి ఇవాళ సాయంత్రం మనం పుష్పలో కలుద్దాం ఓకేనా అదే ఇది ఇదే ఓకే అండ్ యా మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆర్ హియర్ ఎస్పెషలీ మై మామ్ మా అమ్మగారు ఆవిడే నిజమైన జయమ్మ అన్నమాట విమలమ్మ నన్ను ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చినటువంటి విమలమ్మ మా అమ్మ నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మ నాన్నగారు ఆవిడ మలయాళీ అయి ఉండి కూడా తెలుగు నేర్చుకోవాల్సిందే చేయాల్సిందే అన్నీ చెప్పారు కాబట్టే ఇవాళ ఇన్ని నేను చేయగలుగుతున్నాను సో అమ్మ థ్యాంక్ యూ లవ్ యూ అమ్మ లవ్ యూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మీరు మరిన్ని సినిమాలు చేసి మరింత సక్సెస్ బాటలో దూసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమర్ అఖిల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను రావట్లేదు ఆయన ఆయన ఇంకా చూసి చెప్తుంటే రావట్లేదమ్మా అందుకని చూడకుండా చెప్పాను అండ్ విమలమ్మ గారిని కూడా ఒక్కసారి స్టేజ్ మీద చూడాలని మా కోరిక ఆవిడ రారంట ఆవిడ సోలోగా సినిమా చేసినప్పుడే వస్తారంట నీకు తెలియదు మా అమ్మ నాకన్నా పెద్ద తోపు ఓకే అండ్ సినిమాలో చాలా బ్యూటిఫుల్ రోల్ ప్లే చేశారు త్రినాథ్ గారు వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను విమలమ్మ గారు ఆవిడ నడుస్తున్నారు కానీ ఆనంద పరవశంతో నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే రండి అబ్బా స్ట్రాంగ్ ఉమెన్
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ టైమ్ హ్యాండ్సమ్ రానా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సార్.